అప్పుడేమో రాష్ట్రాలను వేసుకోమన్నారు, ఇప్పుడు కేంద్రమే వేస్తానంటోంది. మోదీ టీకా పాలసీ ఎందుకు మారిందంటే ఏం చెప్తారు? మీరు మొదట్లో చెప్పారు ప్రతిపక్షాలు నుంచి వచ్చిన విమర్శలకు చెక్ పెట్టేందుకని, చెక్ పెట్టడానికి కాదు స్పందించారు. ఒక రకంగా చాలా ఆహ్వానించాలి, ఎవరైనా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శల్ని పాజిటివ్ గా తీసుకుని తదనుగుణంగా తన విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మార్చుకుంటే అది ఆహ్వానించాలి. ఇంకా దానికి ఉన్న పరిమితులు ఏమైనా ఉంటే వాటిని కూడా మనము సజెస్ట్ చేయాలి. అయితే ప్రతిపక్షాలే అంటేనే మోడీ ఒప్పుకునేవారా? అది అనుమానాస్పదమే. ఎందుకంటే వ్యవసాయ చట్టాల విషయంలో చూస్తున్నాం మనం. కానీ సుప్రీంకోర్టు ఈ విధానాన్ని ఆర్బిట్రరీ అండ్ ఇర్రేషనల్ అనే పదం వాడింది. ఆర్బిట్రరీ అంటే ఎలాంటి హేతుబద్ధత లేదు, అలాగే ఇది అసమానంగా ఉంది, ఇష్టారాజ్యంగా ఉంది అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పింది ఎన్ ఆర్బిట్రరీ లా ఇది అన్కాన్స్టిట్యూషనల్ లా. అందువల్ల సుప్రీంకోర్టు విచారణ ఇంకా పూర్తి కాలేదు, ఈ నెలలోనే ఇంకా విచారణ ఉంది. సుప్రీంకోర్టు ఈ మే 1 నుంచి అమలైన కేంద్ర ప్రభుత్వ నూతన వ్యాక్సిన్ విధానాన్ని రాజ్యాంగ విరుద్ధము అని ప్రకటించాలి అన్న డిమాండ్ కూడా వచ్చింది. కేంద్రమే కాదు అనేక రాష్ట్రాల హైకోర్టు, కేరళ హైకోర్టు, మద్రాస్ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు, ముంబై హైకోర్టు, ఇలా అనేక హైకోర్టులు కూడా కేంద్ర ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టాయి. ఇవారే కాకుండా కేంద్ర ప్రభుత్వంతో పనిచేస్తున్న నిపుణులు కూడా, ఇప్పుడు గగన్దీప్ కాంగ్ లాంటి వైరాలజిస్టులు, చాలా మంది శాస్త్రవేత్తలు, నిపుణులు, జాతీయ అంతర్జాతీయ స్థాయి నిపుణులు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వ్యాక్సిన్ విధానం అశాస్త్రీయమైంది, అర్థరహితమైంది అని చెప్పారు. సో ఈ విమర్శలు వచ్చాయి, పెద్ద ఎత్తున వ్యాక్సిన్ అసమానతలు పెరిగాయి, వ్యాక్సిన్ కేంద్రాలు మూతబడ్డాయి. మీకు ఏప్రిల్ మాసంలో 7 కోట్ల 70 లక్షల వ్యాక్సిన్లు ఇస్తే, మే మాసంలో కేవలం 6 కోట్లకు మాత్రమే వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు. సో ఈ పరిస్థితి డెఫినెట్ గా తీవ్రమైన ప్రతికూల రాజకీయ ప్రభావాన్ని చూపెట్టే దశకు కూడా వచ్చింది. సి ఓటర్ సర్వే తాజాగా చెప్పింది ఈ కోవిడ్ విషయంలో, వ్యాక్సినేషనే కాదు మొత్తం కోవిడ్ మేనేజ్మెంట్ విషయంలో ప్రైమ్ మినిస్టర్ పాపులారిటీ దెబ్బతిన్నది అని కూడా విమర్శలు వచ్చాయి. అయితే అదే సర్వే చెప్పింది ప్రైమ్ మినిస్టర్ పైన ఇంకా ప్రజలకు విశ్వాసం ఉంది, కానీ అనుసరిస్తున్న పద్ధతి మీద మాత్రం వ్యతిరేకత ఉంది. సో బహుశా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వ్యతిరేకత కూడా బహుశా ఆ ఫీడ్బ్యాక్ కావచ్చు. ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవతే ప్రకటించాడు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఈ పరిస్థితికి కారణమని. అయితే ప్రధానమంత్రి వారి ఉపన్యాసంలో ఆ మాట ఒప్పుకోలేదు, ఆర్ఎస్ఎస్ అధినేత కూడా అన్నారు. సో ఇలా ఇంట బయట అన్ని వైపుల నుంచి విమర్శలు రావడము, సుప్రీంకోర్టు, హైకోర్టు, వీళ్ళకైతే రాజకీయాలు లేవు కదా, వాళ్ళను వాళ్ళు కూడా ప్రశ్నించడం తర్వాత ఇక అనివార్యమైంది. ప్రభుత్వం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది, పాక్షికంగా ఇంకా సంపూర్ణంగా తన మే 1 విధానాన్ని ఉపసంహరించుకోలేదు, పాక్షికంగా ఉపసంహరించుకున్నది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఆహ్వానించాలి. అంటే నాగేశ్వర్ గారు, రాష్ట్రాల ఒత్తిడి కూడా ఏమైనా పనిచేసిందా? ఎందుకంటే చాలా రాష్ట్రాలు చేసిన వ్యాఖ్యలు చూసాం, కేంద్రం వ్యాక్సిన్స్ ఇవ్వడం లేదు, సహకరించడం లేదు, అందరినీ సమదృష్టితో చూడటం లేదు అంటూ. డెఫినెట్ గా రాష్ట్రాలు అంటే ఏదో ప్రతిపక్ష రాష్ట్రాలు, పినరాయి విజయనో, స్టాలినో, లేకుంటే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేస్తే ఎవరైనా పెద్దగా సీరియస్ తీసుకోరు. ఏంటంటే ప్రతిపక్షాలు అలాగే మాట్లాడతాయి. మీకు భారతీయ జనతా పార్టీతో ఘర్షణ పడటానికి సిద్ధంగా లేని నాన్ బీజేపీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నవీన్ పట్నాయక్ లాంటి వారు కూడా ఈ వ్యాక్సిన్ విధానాన్ని తప్పుబడుతూ ప్రత్యక్షంగా అనక్కపోయినా కేంద్రమే తీసుకోవాలి అని వారు కూడా ఇటీవల కూడా జగన్మోహన్ రెడ్డి అందరు ముఖ్యమంత్రులు లేఖ రాశారు. సో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఏకం కావడం మొదలయ్యింది. ప్రతిపక్ష ముఖ్యమంత్రులే కాదు, ప్రభుత్వానికి అనుకూలంగా కేంద్రానికి సానుకూలంగా ఉండే ముఖ్యమంత్రులు కూడా ప్రతిపక్ష ముఖ్యమంత్రులతో నోరు కలపడం మొదలైంది. సో రాష్ట్రాలు ఐక్యంగా కేంద్రం పైన ఒత్తిడి తేవడం కూడా మొదలైంది. డెఫినెట్ గా దాని రాజకీయ ప్రభావం కూడా కేంద్రం పైన ఉంటుంది. ఎందుకంటే వచ్చే ఏడాది మొదట్లో ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ఉన్నాయి. సో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ విధానం అనేది పెద్ద చర్చనీయాంశమే.
అయితే ఇవాల తెలివిగా ప్రధానమంత్రి రాష్ట్రాలు ఇది ఆరోగ్యము రాష్ట్రాల జాబితా అందుకే రాష్ట్రాలు అడిగినప్పుడు మేము ఇచ్చేశాం అని చెప్పారు రాష్ట్రాల జాబితా ఆరోగ్యమైతే వ్యాపారం కూడా రాష్ట్రాల జాబితే మరి వ్యాపారం పైన ఎందుకు చట్టాలు చేశారు పార్లమెంట్ లో ఇంత ఘర్షణ జరుగుతున్న ఇంత ప్రతిఘటన ఉన్న వ్యాపార చట్టాలను విరమించుకోని చెప్తున్నారు కదా మరి వ్యాపారం అగ్రికల్చర్ స్టేట్ సబ్జెక్ట్ కదా మరి దానికి ఆన్సర్ ఉండాలి కదా అయితే వాక్సిన్ విధానంలో రాష్ట్రాలు అడిగాయన్నది కూడా పూర్తిగా నిజం కాదు రాష్ట్రాలు వికేంద్రీకరించమన్న మాట నిజం కానీ ప్రొక్యూర్మెంట్ సెంట్రలైజ్డ్ డిస్ట్రిబ్యూషన్ డిసెంట్రలైజ్డ్ ఉండాలి అనేది సుప్రీం కోర్టు కూడా చెప్పింది ఓకే ఏ రాష్ట్రము మాకు 300 ఛార్జ్ చేయండి మీరు 150కే వాక్సిన్ తీసుకోండి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగారు దయచేసి చెప్పండి ఇప్పుడు ఈ వాక్సిన్ లో 150 రూపాయస్ సెంటర్ కు 300 రూపాయస్ స్టేట్ కు కోవిషీల్డ్ అదే కోవాక్సిన్ అయితే 400 రూపాయస్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రికి లేఖ రాసి సీఎం ల మీటింగ్ లో సార్ మీరు 150 కొనుక్కోండి మాకు మాత్రం 300 400 ఛార్జ్ చేయండి కేంద్రం కన్నా మా రాష్ట్రాల దగ్గర అడ్డగోలుగా నిధులు ఉన్నాయి సో మేము ఎక్కువ డబ్బులు కడతామని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పండి చెప్పండి రెండోది మీరు 50% మీరే తీసుకోండి ఇక మిగతా 50% మేము ప్రైవేట్ ఆసుపత్రులు పోటీ పడతామని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగాడో చెప్పండి సో అది కూడా నిజం కాదు ఇవాళ ప్రధానమంత్రి తన ఉపన్యాసంలో పేర్కొన్న రాష్ట్రాలు అడిగితేనే మేము ఇచ్చాం ఈ పని అని రాష్ట్రాలు ఎక్కడ అడిగాయి ఎప్పుడు అడిగాయి ఇప్పుడు విదేశీ వ్యాక్సిన్లు కొందామన్నా కూడా వాళ్ళు కూడా మేము కేంద్ర ప్రభుత్వంతోనే వ్యవహరిస్తామని చెప్పారు రాష్ట్రాలు ఏం చేయాలి అందువల్ల రాజకీయంగా తనను తాను సమర్థించుకోవటానికి ప్రధానమంత్రి అలా మాట్లాడి ఉంటాడు కానీ అందరికీ తెలుసు ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఎందుకంటే ఎంట్రీ 29 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఉమ్మడి జాబితాలో ఎంట్రీ 29 ప్రకారం ఇది ఉమ్మడి జాబితాలో ఉంటుంది ఆరోగ్యం రాష్ట్రాల జాబితే కానీ అంటువ్యాధులు ఉమ్మడి జాబితా సో ఆరోగ్యం రాష్ట్రాల జాబితా అనే వరకే ప్రధాని చెప్పారు మరి అంటువ్యాధులు ఉమ్మడి జాబితా అన్న పదం చెప్పలేదు ప్రైమ్ మినిస్టర్ సో అందువల్ల అందరికీ తెలుసు అమెరికాలోనే ఇది ఉచితంగా ఇస్తున్నారు అందరికీ ఉచితంగా ఇస్తున్నారు ఈవెన్ మన దగ్గర ఇప్పటికీ కూడా అనేక ఇష్యూస్ ఉన్నాయి సతీష్ ఇప్పుడు 1.25% ఇప్పటికీ ప్రైవేట్ ఆసుపత్రులు కొనుక్కుంటాయి ప్రైవేట్ ఆసుపత్రులకు మరి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికన్నా ముందు ఎక్కువ ధర చెల్లిస్తున్నారు కనుక ప్రైవేట్ ఆసుపత్రులకు కనుక ప్రియారిటీ ఇస్తారా అది ప్రియారిటీ లేకుండా ఎలా ఆపగలుగుతారు దానికన్నా మెరుగైన విధానం ఏంటంటే గతంలో ప్రభుత్వం మే ఒకటికన్నా ముందు అనుసరించిన విధానం ఏంటంటే 100కి 100% కేంద్రమే తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా కేంద్రమే ఇచ్చింది సో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటా గవర్నమెంటా వాళ్ళు చూసుకుంటారు సో ఇది ఈ పని చేయాల్సిందే ఇక రెండు వారాల తర్వాత ఇది మొదలవుతుంది అన్నారు సో ఇంత అర్జెంట్ గా పరిస్థితి ఉన్న సమయంలో ఈ గైడ్ లైన్స్ రూపొందించడానికి 14 రోజులు ఎందుకు అవసరమో నాకు ఇప్పటికే అర్థం కాదు 2 రోజుల్లో 3 రోజుల్లో గైడ్ లైన్స్ ఏర్పాటు చేసుకోవచ్చు మూడోది రాష్ట్రాలు ఇప్పటి వరకు 25% బాధ్యత మాత్రమే మోసేవి ఆ మిగతా 20% కూడా మేమే మోస్తున్నాం 100కి 100% కేంద్రమే మోస్తుంది అంటున్నారు ఇది కూడా నిజం కాదు ఎందుకంటే కేంద్రము వ్యాక్సిన్లు సేకరించి రాష్ట్రాలకు ఇస్తుంది ఇవాళ మనము రాష్ట్రంలో మీరు నేను దోమల్గూడ బషీర్బాగ్ లో ఉంటాను నేను దోమల్గూడలో వెళ్ళి వ్యాక్సినేషన్ సెంటర్ లో వ్యాక్సిన్ వేసుకుంటున్నాను నాకు వ్యాక్సినేషన్ నర్స్ కు సాలరీ ఎవరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇప్పటికీ రాష్ట్రమే కానీ ప్రధానమంత్రి తన ఉపన్యాసంలో 25% మాత్రమే రాష్ట్రాలు ఇప్పటి వరకు బాధ్యత మోస్తున్నాయి ఆ 25% కూడా మేమే మోస్తాం ఇది కూడా అన్యాయం కదా ఇప్పుడు వ్యాక్సినేషన్ లో 2 పార్ట్స్ ఉంటాయి ఒకటి ప్రొక్యూర్మెంట్ అంటే వ్యాక్సిన్ల కొనుగోలు 2 డిస్ట్రిబ్యూషన్ అంటే అది మన చేతికి టీకా అయ్యాలి సో ఈ డిస్ట్రిబ్యూషన్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంది కదా ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత లేదు ఇక్కడ సో కేంద్ర రాష్ట్రాలే ఆ పని చేయాలి కదా సో అందువల్ల ఇలా రాష్ట్రాలను ఏదో ఆ పనే చేయడం లేదన్నట్లు వాళ్ళు 25% బాధ్యత కూడా మోయమన్నారు మొత్తం మేమే తీసుకుంటున్నాం అనే పొలిటికల్ స్టేట్మెంట్ ప్రైమ్ మినిస్టర్ ఇవ్వడం మనం ఏ రకంగా సంబంధిస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు రేపైనా 100% కేంద్రం అంటే ప్రొక్యూర్మెంటే కేంద్రం డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రాలే కదా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ సెంటర్ లో వేయరు కదా ఇది మీరు వేసేది ఎక్కడ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వమే కదా సో అందువల్ల ఇలా కేంద్రము రాష్ట్రాలు కాదు
ఇది ఉమ్మడి జాబితా అందరి బాధ్యత ఇప్పుడు అమెరికాలో కూడా ప్రొక్యూర్మెంట్ కేంద్రం చేస్తుంది ఓకే డిస్ట్రిబ్యూషన్ అంతా రాష్ట్రాలు చేస్తాయి సో అదొక ఎఫెక్టివ్ ఇప్పటివరకు అన్ని వాక్సిన్లు అలాగే కదా ఇంకో స్టేట్మెంట్ ఏమ ఇచ్చారు 2014 కు ముందు అసలు ఈ దేశంలో వాక్సినేషన్లు చాలా నత్తనడక 2014 తర్వాతనే దేశంలో వాక్సినేషన్ పెరిగింది అని అంటున్నారు చాలా ఆశ్చర్యం ఇప్పుడు మీరు టీకాలు వేసుకోలేదు సతీష్ నేను టీకాలు వేసుకోలేదా సో అప్పుడు నేను పుట్టినప్పుడు మోడీ గారు ఎక్కడ ఉన్నారు సో విచిత్రం నేను 1963 లో పుట్టాను 1963-64 లో నేను టీకాలు వేసుకున్నాను సో టీకాలన్నీ ఏదో 2014 తర్వాత మొదలైనట్లు చెప్తే అది అన్యాయం కదా 2014 తర్వాత కనుగొనబడిన టీకా చెప్పండి ఇలా మీకు స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ 2014 కన్నా ముందే కదా పోలియో వ్యాక్సిన్ 2014 కన్నా ముందే కదా మీజల్స్ వ్యాక్సిన్ 2014 కన్నా ముందే కదా 2014 తర్వాత వ్యాక్సిన్లు కనుక్కున్నారు అంతకు ముందు లేవన్నట్టు మాట్లాడితే అది అన్యాయం కదా ఓకే సో అందువల్ల ఎప్పుడు కూడా రాష్ట్రాల పైన బ్లేమ్ వేయడం కాదు కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేయడం అనేది కోఆపరేటివ్ ఫెడరలిజం రైట్ అంటే నాగేశ్వర గారు జూన్ 21 నుంచి 18 ఏళ్ళు దాటిన అందరికీ వ్యాక్సినేషన్ ఇది ప్రధాని చేసిన ప్రకటన ఖచ్చితంగా 18 ఏళ్ళు దాటిన వాళ్ళంటే ఒక మ్యాసివ్గా ఎక్కువ గ్రూప్ ఉంది మన దేశంలో దాదాపు 85 కోట్ల వరకు ఉన్నారని అన్ని వ్యాక్సిన్స్ మనకు అందుబాటులో ఉన్నాయా అందరూ ఎలిజిబుల్ కానీ అందరికీ దొరకవు జరగబోయేది ఏంటి అంటే మీకు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పింది అదే 25% మీరు ప్రైవేట్కి ఇవ్వడం వల్ల జరిగే 25% ప్రైవేట్ వాళ్ళు అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇప్పుడు 45 ఇయర్స్ ఎబో వారికే వ్యాక్సిన్లు సరిపోవడం లేదు సో 18 ఇయర్స్ అండ్ అబోవ్ వరకు ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాల్లో వ్యాక్సిన్ అందదు మళ్ళీ ప్రైవేట్లో డబ్బులు పెట్టుకోగలిగే వారికే 18-45 ఇయర్ దొరుకుతుంది మీరు చూడండి కావాలంటే జూన్ 21 తర్వాత జరగబోయేది ఇదే అసలు వ్యాక్సిన్లు ఎక్కడున్నాయి ఇప్పుడు మీకు 85 కూడా కాదు నా అంచనా అయితే 96.6 కోట్లు 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఇది 100 కోట్లు అనుకోవాలి ఎందుకంటే ఇవాళ 17 ఇయర్స్ 10 మంత్స్ ఉన్న వారికి జూలైలో 18 ఇయర్స్ అవుతుంది కదా అంటే సుమారు 100 కోట్లు 200 కోట్ల వ్యాక్సిన్లు కావాలి ఇప్పటి వరకు ఇచ్చిన ఎంత ప్రధానమంత్రి ఉపన్యాసం చెప్పింది 23 కోట్లు ఇంకా 177 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వాలి 177 కోట్ల వ్యాక్సిన్లు ఒక్కరోజులో ప్రొడక్షన్ కావు అది ఉత్పత్తి అవుతున్న కొద్దీ మనం ఆల్రెడీ ఆలస్యమయ్యాం మనం పరిశోధనలో పెట్టుబడి పెట్టామన్నారు కానీ ఎక్కడ పెట్టి జనవరి ఫిబ్రవరి దాకా అసలు మనం 5 పైసలు తీయలేదు బయటికి సో అందువల్ల మనకు వ్యాక్సిన్ సప్లై డెఫినెట్ గా ఉండదు మీరు 18-45 ఇయర్స్ వారికి ఫుల్ గా వ్యాక్సిన్ దొరకడం అంత సులభం కాదు ఎందుకంటే ప్రొడక్షన్ లేదు కానీ ప్రైవేట్ లో దొరుకుతాయి ఎందుకు దొరుకుతాయి అంటే ఇవాళ జరుగుతున్నది అదే కదా నేను చాలా సార్లు చెప్పాను నిన్న మనకు హైటెక్స్ లో ఎవరిచ్చారు ప్రైవేట్ ఆసుపత్రి వాళ్ళు కదా 1400 తీసుకుని వ్యాక్సిన్ వచ్చింది గవర్నమెంట్ వ్యాక్సిన్ సెంటర్ లో ఎక్కడ వ్యాక్సిన్ ఉంది అందువల్ల ఇది గవర్నమెంట్ ప్రైవేట్ ఎఫోర్డబుల్ ఎఫర్ట్ కాదన్నది కాదు టోటల్ గా 100% వ్యాక్సిన్స్ రెగ్యులేట్ కావాలి ప్రాధాన్యత క్రమం ప్రకారమే ఇవ్వాలి ఇప్పుడు ఉదాహరణకు 20-35 ఏళ్ళ ఒక పేదవాడు ఉంటాడు అతని డయాబెటిక్స్ హార్ట్ ప్రాబ్లము ఉంటుంది బీపీ హార్ట్ ప్రాబ్లం ఉంటుంది అతనికి డబ్బులు పెట్టుకోలేడు 1400 అప్పుడు 1200 భారత్ బయట కోవాక్సిన్ 150 రూపీస్ సర్వీస్ ఛార్జ్ చేసుకోవచ్చు 1350x2 అంటే 2700 కట్టలేడు అతని వ్యాక్సిన్ రాదు కదా సో మీకు గవర్నమెంట్ సెంటర్ లో దొరికే వరకు టైం పడుతుంది కదా దొరుకుతుంది అండ్ టైం పడుతుంది కదా ఈలోగా 26 ఏళ్ళ అన్ని పూర్తి ఆరోగ్యంగా ఉన్న డబ్బున్న వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్ వెళ్తాడు వ్యాక్సిన్ వేయించుకుంటాడు ఇది అసమానత కదా ఇది ఈ అసమానతలు తొలగించడానికి అమెరికా లాంటి దేశంలో కూడా అది అందరికీ ఫ్రీ ఇస్తున్నారు కదా అమెరికాలో ఎఫోర్డబుల్ లేరా ఓకే అమెరికాలో మనకన్నా డబ్బున్న వాళ్ళు కదా మరి ఆడ ఎందుకు ఫ్రీ ఇస్తున్నారు నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అంతటా ఫ్రీ భారతదేశంలో కూడా ఈ కరోనా టీకా కన్నా ముందు ఫ్రీ సో అంత కావాలనుకుంటే మీరు పిలిపియండి ప్రధానమంత్రి ఇప్పుడు గివ్ అప్ అని ఇస్తే సబ్సిడీని కోట్లాది మంది ప్రజలు గివ్ అప్ చేశారు మీరు కూడా ఒక పిలిపియండి అప్పుడు మన మీడియాలో వస్తుంది పే వన్ అని గెట్ వన్ అండ్ పే వన్ నీ ఒక వ్యాక్సిన్ ప్రభుత్వ కేంద్రంలో తీసుకుంటే ఇంకొక వ్యాక్సిన్ కు డొనేషన్ ఇవ్వండి అని బదిలీ ఇస్తారు సుప్రీంకోర్టు ప్రశ్న ఇది 35,000 కోట్లు మీరు కేటాయించారు ఇందులో ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి అన్నది ప్రధానమంత్రి చెప్పారా మీ ఇప్పుడు ఇవాళ మీ ఉపన్యాసంలో
ఆ 35000 కోట్లు ఏమైనా మరి ఆ 35000 కోట్లు సరిపోతాయి ఇంకో 10000 కోట్లు పడితే చాలా ఎక్కువ మరి 5000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టింది సో ఎందుకు మరి 35000 కోట్లు ఖర్చు పెట్టలేదు అంటే నాగేశ్వర్ గారు అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు మీ అంచనా ఏంటి మన దేశంలో టార్గెటెడ్ గ్రూప్ కి పూర్తి స్థాయిలో వాక్సినేషన్ ఇవ్వడానికి ఎంత సమయం పట్టొచ్చు అది ఖచ్చితంగా ఎవరము చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు డెఫినెట్ గా ఇదివరకు పట్టినంత ఆలస్యం అయితే కాదు అంతవరకు గ్యారెంటీ ఓకే ఇప్పుడు అసలు మనం ఒక పెద్ద ఆపర్చునిటీ మే 1st నుంచి కోల్పోయాం మే 1st వరకు కేంద్రం అనుసరించిన వాక్సిన్ విధానం సరైంది ముందు ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఇచ్చారు తర్వాత 60 ఏళ్ల పైబడ్డ వాళ్ళకి ఇచ్చారు తర్వాత 45 ఏళ్ల పైబడ్డ అనుబంధ అనారోగ్యాలు ఉన్న వాళ్ళకి ఇచ్చారు తర్వాత 45 ఏళ్ల పైన అందరికీ ఇచ్చారు ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా నడిచింది 100% వాక్సిన్ కేంద్రమే తీసుకుంది రాష్ట్రాలకు ఇచ్చింది రాష్ట్రాలు ప్రభుత్వ కేంద్రాల్లో ఇచ్చారు ప్రైవేట్ కేంద్రాల్లో ఇచ్చారు ప్రైవేట్ కేంద్రాల్లో 250 రూపాయలు సర్వీస్ ఛార్జ్ తీసుకొని వేశారు ఇక్కడ వరకు పర్ఫెక్ట్ గా నడిచింది అన్ఫార్చునేట్లీ దీన్ని మార్చి మనం 1.5 మంత్స్ వేస్ట్ చేస్తున్నాం ఇప్పుడు మళ్ళీ 2 వారాలు ఆలస్యం అంటున్నారు సో అంతర్జాతీయ యోగా దినం రోజు అది మొదలు పెడతాం దీనికి ముహూర్తాలు ఎందుకండి మంచి పనికి ముహూర్తం అవసరం లేదు మంచి పని ఎప్పుడైనా మొదలు పెట్టచ్చు సో చెడు పనికి ఆలోచించాలి తప్ప మంచి పనికి ప్రతి క్షణము మంచి ముహూర్తమే అని శాస్త్రాలు చెప్తున్నాయి సో అందువల్ల మనం ఇమీడియట్ గా మొదలు పెడితే ఒక 2 నెలలు ఆడి కూడా ఇప్పుడు 2 నెలలు వేస్ట్ అవుతుంది ఇక ముందు డెఫినెట్ గా ఆగస్ట్ నుంచి వ్యాక్సిన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది ఎందుకంటే ఆల్రెడీ సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొడక్షన్ పెంచుతున్నారు మీకు భారత్ బయోటెక్ వారు కోవాక్సిన్ టెక్నాలజీ 3 ప్రభుత్వ రంగ సంస్థలు చేపడుతున్నాయి స్పూట్నిక్ వాళ్ళు 6 కంపెనీలతో ఒప్పందం చేస్తున్నారు ప్రపంచంలోనే 65 నుంచి 70% స్పూట్నిక్ టీకాలు ఇండియాలోనే ఉత్పత్తి కాబోతున్నాయి మొత్తం 8.5 కోట్ల స్పూట్నిక్ వ్యాక్సిన్లు ఇండియాలో ప్రొడ్యూస్ కాబోతున్నాయి అందుకే స్పూట్నిక్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ డైరెక్టర్ చెప్పాడు సీఈఓ చెప్పాడు నేను దీన్ని రష్యన్ ఇండియన్ వ్యాక్సిన్ అంటున్నాను అలాగే బయాలజికల్ ఈ వారి వ్యాక్సిన్ 500 రూపాయలకే 2 డోసులు లభించబోతున్నాయి జైకోవ్ డి వస్తుంది భారత్ బయోటెక్ వాళ్ళు నాజల్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు ముక్కులో డ్రాప్స్ లాగా వేసేది పిల్లల మీద వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఆగస్ట్ నుంచి వేగం పుంజుకుంటుంది అనుమానమే లేదు సో డెఫినెట్ గా గతంలో జరిగినంత ఆలస్యం జరగదు ఆవేదన ఏంటి అంటే జనవరి 16న ఈ టీకాల కార్యక్రమం మొదలైంది ఇవాళ మనం జూన్ 7లు ఉన్నాం అన్ఫార్చునేట్లీ 5 నెలలు మనము జరపాల్సినంత వేగంగా జరపలేదు ఎస్ 23 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చారు ఇది డెఫినెట్ గా రిమార్కబులే గతంలో ఎన్నడూ లేదు కానీ సమస్య అది సమస్య మనకు ఉన్న అవకాశం ఏప్రిల్ మాసంలో 7 కోట్ల 70 లక్షల వ్యాక్సిన్లు వేయగలిగితే మేలో ఎట్లా తగ్గుతుంది చెప్పండి నాకు ఇది కదా సమస్య మార్చి 28 వరకు 6 కోట్లకు పైగా వ్యాక్సిన్లు ఎగుమతి చేసినాం మనం 5 కోట్లు దేశంలో ఇస్తే 6 కోట్లు ఎగుమతి చేస్తాం అందువల్ల ఇప్పటికే మనం విలువైన సమయాన్ని కోల్పోయాం ఇక ముందైనా కేంద్రము రాష్ట్రము సమన్వయం చేసుకొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఉధృతం చేయాలి అంటే నాగేశ్వర్ గారు కేంద్రం రాష్ట్రం సమన్వయం అంటున్నారు కదా సమన్వయం ఎలా ఉండాలి గతంలో ఈ వ్యాక్సిన్స్ పంపించేటప్పుడు రాష్ట్రాలకి కొన్ని రాష్ట్రాలు పెదవి విరిచాయి ప్రయారిటీ రాష్ట్రాలకు పంపించడం లేదు కొన్ని రాష్ట్రాలకు పంపిస్తున్నారని ఈసారి ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఎలాంటి విధానం అనుసరిస్తే బాగుంటుంది బ్రీఫ్గా మీరు అన్నది చాలా ముఖ్యమైన క్వశ్చన్ రాష్ట్రాలు ఇప్పుడు కేంద్రమే 75% వ్యాక్సిన్లు తీసుకుంటుంది ఉచితంగా రాష్ట్రాలకు పంపిణీ చేస్తుంది ఇది చాలా హర్షించాల్సిన పరిణామం కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ వ్యాక్సిన్లు ఎవరికి ఇస్తారు రేపు ఎన్నికలున్న రాష్ట్రానికి ముందు ఇస్తారా ఎన్నికలు లేకపోయినా రాష్ట్రానికి ఇస్తారా రాజకీయ ప్రయోజనాలున్న రాష్ట్రాలకు ఇస్తారా వేరే రాష్ట్రాలకు ఇస్తారా ఈ ప్రశ్నలన్నీ వస్తాయి ఇవి రాకుండా ఉండాలి అంటే చేయాల్సింది ఏంటంటే పారదర్శకమైనటువంటి ఫార్ములాను ఏర్పాటు చేసుకోవాలి ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక సైంటిఫిక్ ఫార్ములా ఈ ఫార్ములా ఏంటి ఇప్పుడు 18 ఇయర్స్ అండ్ అబోవ్ పాపులేషన్ ఎంత ఉంది అనేదే ప్రాతిపదిక తీసుకుందామా అది పూర్తిగా శాస్త్రీయం కాదు ఎందుకంటే 18 ఇయర్స్ అబోవ్ ఉన్న వారే కాదు ముందుగా కేసెస్ ఎక్కువ ఉన్న చోట సో నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉన్నవి దాన్ని ప్రాతిపదిక తీసుకుందామా హాస్పిటలైజేషన్ అవుతున్న వారు ఎంతమంది ఉన్నారు ఐసీయూ ఆక్సిజన్ ఇది ఎంతమంది ఉన్నారు టెస్ట్ పాజిటివిటీ రేట్ ఎంత ఉంది
ఇలా కొన్ని ట్రాన్స్పరెంట్ సైంటిఫిక్ ఇండికేటర్స్ ను ప్రాతిపదికగా తీసుకోవాలి. తీసుకొని రాష్ట్రాలు కేంద్రము కలిసి ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల సమావేశం వెంటనే ఏర్పాటు చేసి నిపుణులను కూడా పిలిచి ఈ రంగంలో నిష్ణాతులు చాలా మంది మన దేశంలో ఉన్నారు ఎపిడెమియాలజిస్ట్ వాళ్ళను పిలిచి ఎపిడెమియాలజీ ఆధారంగా ఎవిడెన్స్ బేస్డ్ పాలసీ మేకింగ్ ఉండాలి. సో దీని ఆధారంగా మనం ఏ రకంగా రాష్ట్రాలకు కేటాయించాలి ఈ ప్రాతిపదిక పైన ఎవ్రీ వీక్ ఎవ్రీ టూ వీక్స్ ఒక ఫిక్స్డ్ పీరియడ్ పెట్టుకుని ఇప్పుడు ప్రధానమంత్రి చెప్పారు వన్ వీక్ ముందే మీకు చెప్తాం ఎన్ని వ్యాక్సిన్లు వస్తాయని. ఆ వన్ వీక్ ముందు వరకు డేటా ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ఇండికేటర్స్ సో ఒక సైంటిఫిక్ ఫార్ములా ఎవాల్వ్ అయ్యి అందరి ఏకాభిప్రాయంతో దీన్ని పారదర్శకంగా ఇంకో ఈ డేటా ఉంది ఈ డేటా ప్రకారం ఈ రాష్ట్రానికి ఇంత ఇస్తున్నాం అని చెప్పాలి. ఇది గతంలో మనం విమర్శలు చూసాయి మహారాష్ట్ర తమిళనాడు కేరళలో కేసెస్ ఎక్కువ ఉంటే అక్కడ ఒక్క కేసుకు 5 వ్యాక్సిన్లు ఇస్తే గుజరాత్ రాజస్థాన్ లో ఒక్క కేసుకు 30 వ్యాక్సిన్లు పోయాయి. ఈ విమర్శలు మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని ఎవాల్వ్ చేయాలి. రైట్.